హాయ్ హలో నమస్తే నేను సౌజన్య ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా ఏంటబ్బా ఈ గుండుగోలు ఏంటి గుండుకున్న క్రేజ్ ఏంటి అని థంబ్నెయిల్ చూడగానే క్లిక్ చేశారు కదూ చెప్తాను ఉండండి నా గుండు ఎక్స్పీరియన్స్ చెప్తాను నాకు ఎలాంటి సిల్లీ సిల్లీ క్వశ్చన్స్ వచ్చాయో చెప్తాను కొంచెం హ్యాపీగా నవ్వుకోండి అసలు గుండు చేయించుకోవడం తప్ప లేడీస్ ఎందుకండి గుండు చేయించుకోకూడదా అదేమన్నా నేరమా చెప్పండి అదేమన్నా రాసి పెట్టారా అబ్బాయిలే గుండ్లు చేసుకోవాలి అమ్మాయిలు చేసుకోకూడదు అని ఏమన్నా రాజ్యాంగంలో రాసి పెట్టారా లేదుగా మళ్ళీ ఎందుకండి ఇలాంటి క్వశ్చన్స్ డౌట్స్ అసలు నేను గుండు చేయించుకొని 6 మంత్స్ అయిందండి సంక్రాంతికి జనవరిలో తిరుమలకి వెళ్ళినప్పుడు చేయించుకున్నాను అయితే అప్పుడు నుంచి అప్పుడు జనవరిలోనే అప్లోడ్ చేశాను అది నా థై బాగుండి 3 మంత్స్ తర్వాత అది వైరల్ అయ్యింది అప్పుడే నా టైం స్టార్ట్ అయిందండి నా టైం స్టార్ట్ అయింది క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ డౌట్ల మీద డౌట్లు అక్క మీరు గుండె ఎందుకు చేయించుకున్నారు ఎక్కడ చేయించుకున్నారు ఎవరు చేశారు బలవంతంగా చేశారా మీ ఇంట్లో ఎంతమంది చేసుకున్నారు ముగ్గురు చేసుకున్నారా అక్క ముగ్గురు చేసుకోకూడదు నలుగురు చేసుకోవాలి అక్క మీ గుండుకు ముందు లాంగ్ హెయిర్ ఉండేదా షార్ట్ హెయిర్ ఉండేదా అక్క మీరు ఇయర్ రింగ్స్ హ్యాంగింగ్స్ పెట్టుకోండి నోస్ పిన్ రింగ్ పెట్టుకోండి అక్క మీరు ఇలానే మెయింటైన్ చేయండి మీకు గుండు బాగా సూట్ అయ్యింది అక్క నేను మీకు గుండు చేస్తాను లాక్డౌన్ వల్ల చేయలేకపోతున్నాను మీరే వెళ్ళి బార్బర్ షాప్లో గుండు చేయించుకోండి అక్క నీ గుండు చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను అక్క నీ గుండె సూట్ అయింది మళ్ళీ గుండు చేయించుకో చేయించుకుంటే మళ్ళీ ఎప్పుడు చేయించుకుంటావు ఎక్కడ చేయించుకుంటావు ఎక్కడ చేయించుకున్నావు తిరుమలలో చేయించుకున్నావా మీ ఇంట్లో నువ్వే చేసుకున్నావా దిస్ మచ్ ఆఫ్ సిల్లీ క్వశ్చన్స్ సిల్లీ సిల్లీ డౌట్స్ భలే ఉన్నాయి కదా క్వశ్చన్స్ ఎప్పుడు వినలేదు కదా ఇలాంటి సిల్లీ 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 క్వశ్చన్స్ అన్ని కామెంట్స్లో వస్తూ ఉంటాయి నేను ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకుంటూ పోతూ ఉంటాను ఓన్లీ వన్స్ ఫస్ట్ డిలీట్ హైడ్ హైడ్ చేసుకుంటూ పోతాను కానీ ఒక్క కామెంట్ వచ్చిందనుకోండి ఏదన్నా బ్యాడ్గా భలే ఉంటుందండి నాకైతే నాకేదో పెద్ద ఫీలింగ్ వచ్చేస్తుంది నేను పెద్ద సెలబ్రిటీని అయిపోయినట్టు అబ్బా నాకు కూడా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయని నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఆ రోజు ఇంకా కొంచెం అన్నము చికెను ఎక్కువ తింటాను అనమాట నేను ఆ రోజు హాయిగా ఉంటుంది నాకు ఎందుకో బ్యాడ్ కామెంట్ వస్తాయి కానీ ఎక్కువ రావు అప్పుడప్పుడు 6 మంత్సే కదా అయ్యింది స్టార్ట్ చేసి 1-2 వచ్చాయి అంతే ఎక్కువ రాలా అన్నీ గుండు మీదనే గుండు వీడియోకే వస్తాయి ఇంకా దేనికి రావు నాకు ఇలాగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయండి హిందీలో చెప్పా తెలుగులో చెప్పా గుండె ఎక్స్పీరియన్సు అయినా కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అక్క అక్క నువ్వు గుండులోనే బాగున్నావు అక్క గుండులోనే కంటిన్యూ అయిపో అక్క అంటారు కొంతమంది ఈరోజు నాకు 700 సబ్స్క్రైబర్స్ దాటారండి నాకు ఇంకా ఎప్పుడు ఆ ప్లే బటన్ సిల్వర్ ప్లే బటన్ రావడానికి ఎంతమంది సబ్స్క్రైబర్స్ కావాలో ఏమో నాకు తెలియదు కానీ మా పిల్లలైతే నాకు 700 సబ్స్క్రైబర్స్ దాటారని మా పిల్లలు ఇచ్చేసారండి నాకు చూడండి బాగుంది కదా కానీ రివర్స్లో కనిపిస్తుంది కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ క్రాస్డ్ 700 సబ్స్క్రైబర్స్ అని రాశారు మా పిల్లలు బాగుంది కదా మా పిల్లలు ఇచ్చేసారు అబ్బా నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా సిల్వర్ ప్లే బటన్ రాకపోయినా నాకేం పర్వాలా మా పిల్లలు ఇచ్చిందే బాగుంది ఇలా ఏదో ఒకటి వీడియోస్ పెట్టుకుంటూ పోతూ ఉంటామా చిన్న చిన్న సిల్లీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు పాపం వాళ్ళకి ఏం పొద్దుబోదు అనుకుంటా ఇంట్లో పోతే పోనీలే మన వీడియో అన్నా చూస్తున్నారు కదా ఇంకేం చెప్పాలి గుండు గురించి అంతే అక్క అక్క కొంతమంది అయితే అక్క అక్క నాకు డాండ్రఫ్ ఉంది అక్క గుండు చేయించేసుకోమంటావా అంటారు గుండు డాండ్రఫ్ ఉంటే గుండు చేయించుకుంటారా అండి ఎవరైనా ఏ షాంపూసో వేపాకో ఏదో ఆకు పెట్టుకుంటే పోదా దాన్ని గుండు చేయించుకోవాలా ఒకరైతే అక్క అక్క నాకు గుండె అంటే ఇష్టం అక్క కానీ నాకు భయం అక్క అంటారు పాపం ఎంత పిరికి వాళ్ళు మగవాళ్ళకి భయం ఎందుకండి గుండుకు గుండే కదా వాళ్ళు ఏమన్నా తల నరికేస్తారా అయ్యో ఇలా సిల్లీ 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 క్వశ్చన్స్ అడుగుతుంటారండి నాకైతే భలే కామెడీ చాలా ఫన్నీగా ఉంటుంది నాకు బాగా నచ్చుతాయి ఇలాంటివి నేనే అందరినీ కామెడీ చేసిన వేస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళు నాకు రివర్స్
పెడతారన్నమాట. కొంతమంది అయితే ఏకంగా వచ్చేసి నాకు గుమ్ చేసేస్తారంట. అంత పిచ్చి వాళ్ళకు. ఏమన్నా అంటే, అక్క నేను నీ ఫ్యాన్, నేనేమో పెద్ద సెలబ్రిటీని అయినట్టు నా ఫ్యాన్ అంట. హౌ సిల్లీ నో. అంతేనండి ఈరోజు ఈ గుండుకున్న క్రేజ్. మరి ఎందుకు ఎందుకు ఇంత క్రేజ్ అయ్యేమో నాకు అర్థం కావడం లేదు. కానీ భలే క్రేజ్ ఉందండి, బయట లేదండి కానీ యూట్యూబ్లోనే ఉంది క్రేజ్ ఏమో. ఓకే బాయ్, సి యూ, టాటా. ఈ వీడియో మీకు నచ్చిందా, నవ్వు వచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్.